నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం బీఎస్పీ పార్టీ సమక్షంలో మండల కమిటీ వేయడం జరిగింది. తదుపరి జిల్లా నాయకులు ఆర్గనైజేషన్ సెక్రటరీ కృష్ణయ్య, అసెంబ్లీ కోశాధికారి అరవింద్, జోగు కృష్ణ, శివకుమార్ వీరి ఆధ్వర్యంలో నారాయణపేట అసెంబ్లీ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ బీజేపీ పార్టీలు ఎస్సీ ఎస్టీ బీసీ ఇతర మైనార్టీ బహుజన సమాజాన్ని రాజ్యాధికారం వైపు నడపకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. ఇకనైనా బహుజనుల అభివృద్ధి కోసం పార్టీలు కృషి చేయాలని, లేదంటే రాబోయే రోజుల్లో ఉద్యమం తప్పదని ఈ సందర్భంగా ఆయన హెచ్చరించారు. దేశంలో బహుజనుల అభివృద్ధి జరగాలంటే బహుజన్ సమాజ్ పార్టీతోనే సాధ్యమని ఈ సందర్భంగా ఆయన వివరించారు. నూతన బహుజన్ సమాజ్ పార్టీ మండల కమిటీ ఎన్నిక చేయడం జరిగింది. ధన్వాడ మండల నూతన అధ్యక్షుడిగా ఎం అంజనేయులు యాదవ్, అదేవిధంగా ఉపాధ్యక్షులుగా గురంరాజు, జనరల్ సెక్రటరీగా మౌలయ్య, ట్రెజరర్గా జడల బాలరాజ్, మండల కార్యదర్శిగా కడపయ్య, జోగు వెంకటేష్, సలహాదారుగా తురుమయ్య నియామకం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బహుజన రాజ్యాధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బహుజన్ సమాజ్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన సందర్భం మనం చూస్తున్నాం. ఎందుకంటే 70 సంవత్సరాలు ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలని, వాళ్ళ అభివృద్ధిని కూడా పూర్తిగా విస్మరించిన సందర్భాలు మనం చూసినాం. ఎందుకంటే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు, వాళ్ళ అభివృద్ధి జరగాలన్నా, వాళ్ళు బాగుపడాలన్నా, ఈ దేశంలో సమానత్వం కావాలన్నా, సమాన వాటాలు కావాలన్నా కేవలం అది బహుజన్ సమాజ్ పార్టీ ద్వారానే సాధ్యమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా మనం చూస్తున్నాం, పకడ్బందీగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను, ఆధిపత్య కులాలు ఉన్న పేద వర్గాలను అందరినీ కూడా ఈ మనువాద పార్టీలు అయినటువంటి టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఈ పార్టీలు అన్నీ కూడా కేవలం బహుజన సమాజాన్ని ఓటు బ్యాంకుగానే చూసుకుంటూ ఈ సమాజాన్ని అభివృద్ధి కూడా పూర్తిగా విస్మరించాయి. ఎందుకంటే విద్య లేదు, ఉద్యోగాలు లేవు, ఈ రాష్ట్రంలో కేవలం సంక్షేమ పథకాలతోటి ఈ సంక్షేమ పథకాలు అమలు చేసి అందరినీ కూడా సోమరిపోతులుగా చేసి ఈ బహుజన వర్గాలను అన్నింటిని కూడా రాజ్యాధికారం వైపు ప్రయాణం చేయకుండా చూస్తున్నాయి. ప్రయాణం చేయకుండా ఈ పార్టీలన్నీ కుట్రపడుతున్న సందర్భం కూడా మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. 70 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీలకు రాజ్యాంగాన్ని అమలు చేసే దమ్ము ఇప్పటి వరకు ఆ పార్టీలకు లేదు. ఈ అభివృద్ధి పట్ల, పేదల అభివృద్ధి పట్ల కూడా ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, ఆధిపత్య కులాలలో ఉన్నటువంటి పేద వర్గాలు అందరూ కూడా కలిసి వచ్చి రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీలోకి మండల అధ్యక్షునిగా ఎన్నిక కావడం జరిగింది. నేను ఈ పార్టీ నాపై నమ్మకం ఉంచి జిల్లా ఇన్ఛార్జీలు కానీ, నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ నాపై నమ్మకం ఉంచి మండల అధ్యక్షుడిగా ఎన్నిక చేసినందుకు ఈ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తానని జై భీమ్ తెలుపుకుంటూ ముగిస్తాను.